బిగ్ బాస్ సీజన్ 6 ఏపీ హైకోర్టు సీరియస్గా ఈరోజు అయితే స్పందించింది. అందులో అశ్లీలత ఎక్కువ ఉందని చెప్పి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి గారు కోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే కేసు సంబంధించి ఈరోజు విచారణ జరగడం జరిగింది. ఇది 1970లో ఎలాంటి సినిమాలు వచ్చాయి, ఇప్పుడు ఎలాంటి కంటెంట్ మీరు పెడుతున్నారని చెప్పి కూడా కోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది కూడా కొంత టైం అయితే అడిగారు దీని మీద స్పందించడానికి. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి సామాజికవేత్త కృష్ణ కుమారి గారు ఉన్నారు, ఆమెతో పాటు మాట్లాడి అసలు బిగ్ బాస్ సీజన్ గురించి ఆ మాటల్లో ఏం చెప్తున్నాను సార్. మేడం నమస్తే. మనం ఎప్పుడు ప్రతి సీజన్కి చూస్తూనే ఉన్నాం, బిగ్ బాస్ సీజన్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక వివాదం అయితే మొదలవుతుంది. కానీ ఈరోజు ఏపీ హైకోర్టు అయితే ఒక అయితే స్పష్టంగా చెప్పింది 1970స్లో ఎలాంటి మూవీస్ వచ్చాయి, ఇప్పుడు ఎలాంటి కంటెంట్ మీరు పెడుతున్నారు, అందులో ఈ బిగ్ బాస్ బిగ్ బాస్ సంబంధించి కూడా మీరు నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 4 దాకా మీరు ప్రచారం చేయాలి, డే టైం మీరు ప్రచారం చేయడానికి లేదని చెప్పి ఇప్పుడే కేసు నడుస్తుంది. దీని గురించి మీరు ఇది మంచి పరిణామం అండి. మామూలుగా సిపిఐ నారాయణ గారు, నేను, మరి కొంతమంది మీడియాలో బిగ్ బాస్ షో గురించి మాట్లాడటం జరిగింది. అయితే మేమందరం ఏంటి అంటే ఏమి ఫలితం వస్తుందని కాదు, కానీ ఎంతో కొంత ప్రజల్ని ఆలోచింపచేయాలి, ఏదో ఒక విత్తనం నాటాలి కదా అనే ఉద్దేశంతో మాట్లాడటం జరిగింది. కానీ జగదీశ్వర్ రెడ్డి గారు, ఇంతకుముందు నారాయణ గారు కూడా కేసులు వేశారు, కానీ కేసులు ఎందుకో విచారణకు రాలేదు. ఈసారి జగదీశ్వర్ రెడ్డి గారు వేసిన కేసు విచారణ దాకా వచ్చింది. అయితే ఇప్పుడు అసలు సినిమాల్లో కంటెంట్స్ విషయం, ఎలాంటి సినిమాలు ఉండేవి, ఎంతవరకు అశ్లీలత ఉండేది, సెన్సార్ బోర్డు ఎట్లా పనిచేసేది, ఏంటి అసలు 1970స్ నుంచి వాళ్ళు తీసుకుని మాట్లాడటం జరిగింది. అయితే కాలక్రమేణా మారుతున్న పరిస్థితులను బట్టి మార్పు సహజమే, కానీ మరి ఇంత దారుణమైన మార్పు ప్రజలైతే కోరుకోవట్లా. ఈ వినోదం అనేది ప్రజల మీద వేసి రుద్దుతున్నారు. ఈ రుద్దే క్రమంలో అసలు ప్రజలకి దీనివల్ల వచ్చే నష్టం ఏంటి, దీని ఫలితాలు ఎలా ఉంటాయి, ఫ్యూచర్ జనరేషన్స్ మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకోకుండా, అసలు ఎవ్వరూ దాని గురించి పట్టించుకోకుండా ఈ షోలు కానీ సినిమాల్లో కంటెంట్లు కానీ అలా నడిపించేస్తున్నారు. అయితే ఏం చెప్తున్నారు, ఎవరు నో అనట్లేదు కదా, ప్రేక్షకాధారణ ఉంది కాబట్టి మేము ఇలాంటివి చేస్తాము, ప్రజల మీద కుదులుతాము అంటున్నారు. ఈ ప్రేక్షక ఆధారణ అంటే ఇంక ఏమీ మంచి లేనప్పుడు, గత్యంతరం లేకుండా అన్నీ ఒకే రకమైనవి వస్తున్నప్పుడు మరి ఏం చేయాలో తెలియక ఉన్నదే వినోదం అనుకుని ఉన్నదాంతోనే తృప్తి పడిపోయి వాళ్ళు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఏం చెప్తున్నారు, జనాలు ఏం మాట్లాడట్లేదు, పైగా చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాము అని సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇవాళ కోర్టు ఏదైతే అడిగినా ఒక ముఖ్యమైన అంశాలని, అసలు ఎందుకు ఇంత దిగజారవలసిన అవసరం ఎందుకు వచ్చింది, అశ్లీలత మోతాదు ఇంత పెరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తే దాని దగ్గర సమాధానం లేదు వాళ్ళ దగ్గర. అయితే వాళ్ళు సరే మాకు మేము తర్వాత ఇస్తాము, తర్వాత మాట్లాడతాము అన్న పరిస్థితి మనం ఇవాళ చూసాము. కానీ ఇవాళ చెప్పనివ్వండి, రేపు చెప్పనివ్వండి, ఎల్లుండి చెప్పనివ్వండి, వాళ్ళు చెప్పడానికి ఏమీ లేదు. ఇక్కడ ఏం చెప్తారు, ఏమి చెప్పడానికి ఉండదు. అందుకని ఏంటంటే ఖచ్చితంగా సెన్సార్ బోర్డుని పటిష్టం చేసే పరిస్థితి అయినా రావాలి, అసలు ప్రజలే ఇలాంటివి తిరస్కరించే పరిస్థితి అయినా రావాలి అని మాలాంటి వాళ్ళందరం కోరుకుంటున్నారు. అంటే బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ షోకి వెళ్ళే ముందే కొన్ని రూల్స్ అయితే వాళ్ళకి ఉంటాయి, ఆ రూల్స్ అన్ని ఓకే అయిన తర్వాత బిగ్ బాస్ హౌస్కి వెళ్తారు. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ పై విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. కేవలం ఇది టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడం మాత్రమే కావచ్చు, నిజంగానే లోపల జరిగే కొన్ని సన్నివేశాలు వాళ్ళకి నచ్చక బయటకు వచ్చి వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. ఎలా అర్థం చేసుకోవచ్చు, ఇదంతా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అండి, వాళ్ళు ఏం చెప్పినా కానీ. ఇప్పుడు ఇది ఒక రకమైన అదనపు ప్రచారం, వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇలా ఇలా మాట్లాడితే దీన్ని గమనించుకొని ఆ కంటెస్టెంట్లు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, వీళ్ళు వెళ్లే ముందు ఎలా ఉన్నారు, వెళ్లే ముందు ఏం మాట్లాడారు, వచ్చాక ఏం మాట్లాడుతున్నారు, అంటే లోపల ఏదో జరుగుతుంది అనే ఒక ఉత్సుకతని రేపెట్టడం కోసమే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ మాట్లాడుతున్నారని మనం ఖచ్చితంగా నమ్మొచ్చు. మరి వాళ్ళ నిబంధనల ప్రకారం అసలు లోపల జరిగేది ఏది బయట చెప్పకూడదు కదా, కానీ వాళ్ళు చెప్తున్నారు అంటే, చెప్తున్నా కానీ వాళ్ళని ఏమి అనట్లేదు అంటే దీని అర్థం ఏంటి, వీళ్ళు చెప్పడానికి వాళ్ళు ఒప్పుకుంటున్నారనే కదా. అంటే ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది చెప్పి పంపిస్తున్నారు. ఇదంతా ఒక స్క్రిప్ట్. అయితే ఈ ఇంత స్క్రిప్టెడ్ ప్రోగ్రాము
కొంచెం మంచి స్క్రిప్ట్ చేసుకోవచ్చు కదా అని మనం అడిగేది. కానీ సీజన్ బిగ్ బాస్ సీజన్ 1 తెలుగులో తీసుకున్నాం, సీజన్ 1 తీసుకుంటే సీజన్ 6 నడుస్తుంది. మీరు ఆయన మార్పు అని గమనించారా? అంటే సీజన్ 1లో ఎంత వరగల్టీ అయితే లేదు, సీజన్ పెరిగిపోయింది, ఎందుకంటే అశ్లీలత పెరుగుతుందని చెప్పి కూడా దీని మీద కేసు కూడా వేయటం కూడా జరుగుతుంది. అవునండి, ఫస్ట్ 1, 2, 3 సీజన్స్ వరకు కొంచెం ఎంత అవునన్నా కాదన్నా ఒక స్టాండర్డ్ ఉన్న యాక్టర్స్ కావచ్చు, ప్రజల నుంచినే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే విధానం కావచ్చు, అట్లా రకరకాల వాళ్ళుని చూసాం మనం. అసలు ఈ బిగ్ బాస్ సీజన్లోకి వెళ్ళడం కోసమే, పాపులారిటీ కోసం కూడా కొన్ని తుంటరి పనులు చేయడము, అంటే కొంత ప్రజల్ని దృష్టిని ఆకర్షించే విధంగా, అంటే వీళ్ళకి ప్రజల్లో పాపులారిటీ ఉంది అనుకునేలాగా చేసుకోవడానికి కూడా కొంతమంది కంటెస్టెంట్స్ అలా కూడా ప్రయత్నం చేశారని మనకి కొన్ని విషయాల్లో తెలుస్తుంది. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అవడానికి ముందు, సెలక్షన్స్కి ముందు అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళడము, వాళ్ళు చాలా అభ్యంతరకరమైన కామెంట్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకోవడము, ఇలాంటి పరిస్థితి కూడా మనం చూసాం. వెళదాము అనుకున్న వాళ్ళు, సెలెక్ట్ అవ్వని వాళ్ళు మాట్లాడే విధానము, మరి సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక రకంగా మాట్లాడడం, ఇలా భిన్న స్వరాలు మనకైతే వినిపిస్తున్నాయి. ఈ భిన్న స్వరాల్లో ఏం జరుగుతుంది అంటే, అసలు అశ్లీలత మోతాదు ఎందుకు పెరుగుతుంది అనే దానికి ఏంటి అంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఒకే రకమైంది చూసామనుకోండి, మొహం మొత్తుంది కదా, ఎవరు చూడరు కదా. అందుకోసం ఏం చేస్తున్నారంటే, ఇంకొంచెం మోతాదు పెంచే విధంగా ఆ విధంగా ఆటలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇస్తున్న టాస్కులు కావచ్చు, అవన్నీ ఆ టాస్కుల గురించి మాట్లాడడము మనం గమనిస్తున్నాం. ఇక్కడ బిగ్ బాస్లో మనం తీసుకున్నాం అంటే మేడం, ఈ టాస్కులు అనేవి మీరు అన్నారు, టాస్కులు ఏంటంటే ఎక్కువ పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంటే పిల్లలు వచ్చేసి ఇక్కడ దాదాపు ఒక 13 ఇయర్స్ పిల్లల నుంచి 25 ఇయర్స్ వరకు ఈ ఏజ్ పిల్లలే ఎక్కువ బిగ్ బాస్ ఫాలో అవుతున్నారు, చూస్తున్నారని చెప్తున్నారు. అంటే చదువుల మీద కావచ్చు, వాళ్ళ మానసిక పరిస్థితి మీద కూడా తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పి కూడా బయట వినిపిస్తుంది అన్నమాట. నిజంగానే మరి బిగ్ బాస్ వల్ల అటు అశ్లీలత కావచ్చు, అందుకే ఇచ్చే టాస్కులు కావచ్చు, అంటే ఇవన్నీ వాళ్ళు ఫాలో అవుతూ ఏంటంటే ఎగ్జామ్స్ టైంలో కూడా ఏంటంటే ఆ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వకుండా బిగ్ బాస్ ఫాలో అవుతున్నారు. ఇది కూడా బయట నుంచి వస్తున్న విమర్శలు, పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన విమర్శలు కూడా కొన్ని ఉన్నాయి. అవునండి, ఇది ఏం జరుగుతుందంటే, పిల్లలు ఒక రకంగా అసలు వాళ్ళకి న్యాచురల్గా ఉండాల్సిన వినోదము విజ్ఞానము అందుబాటులో లేని పరిస్థితి ఉంది. ఇవాళ ఎక్కువ మంది పిల్లలు, దాదాపు 75% పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో బాగా డబ్బులున్న స్కూళ్ళల్లోనేమో ప్లేగ్రౌండ్స్ అవన్నీ ఉంటున్నాయి. ఒక మాదిరి స్కూళ్ళన్నీ ప్లేగ్రౌండ్స్ అవి ఏమీ ఉండట్లేదు. అసలు ఎక్స్ట్రా కరిక్యులరీ యాక్టివిటీస్ అనేది వాళ్ళ సిలబస్లోనే లేని పరిస్థితి. ఇదివరకు మనకి గుర్తుండి ఉంటుంది, డ్రాయింగ్ పీరియడ్ అని ఒకటి ఉండేది, అలాగే స్పోర్ట్స్ పీరియడ్ ఉండేది, అంటే డ్రిల్ పీరియడ్ అనేవాళ్ళు, అప్పుడు స్పోర్ట్స్ అనేవాళ్ళు కాదు, డ్రిల్ పీరియడ్ అని ఉండేది, అలాగే లైబ్రరీకి వెళ్ళి కూర్చోవటం అనేది ఉండేది. ఇవన్నీ ఉంటుండేసరికి ఏంటంటే, ఆ పిల్లలకున్న ఎమోషన్స్ కావచ్చు, లేకపోతే ఎక్స్ట్రా ఎనర్జీ కావచ్చు, కన్జ్యూమ్ అయిపోతూ ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమీ లేకపోయేసరికి పిల్లలకి ఒక్కొక్కసారి తల్లిదండ్రులు కూడా వాళ్ళ తమ మాట వినాలి అనే ఉద్దేశంతో సెల్ ఫోన్ ఇచ్చేయడము, ఈ సెల్ ఫోనుల్లో డేటా ఉండటం మూలాన మొత్తం యూట్యూబ్లో మొత్తం అన్నీ చూసేయడము, ఇదంతా జరుగుతుంది. పైగా చాలామంది తల్లిదండ్రుల కన్నా ఇవాళ సమాజంలో పిల్లలు చాలా ఈ టెక్నాలజీ విషయంలో ముందడుగులో ఉంటున్నారు. ఇప్పుడు అసలు చైల్డ్ లాక్ అనేది ఒకటి ఉంది, అది పెట్టొచ్చు అని తెలియని తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు, అది పెట్టడం రాని పిల్లలు తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఎలాగోలా నేర్చుకుని చైల్డ్ లాక్ పెడితే కూడా ఆ చైల్డ్ లాక్ తీసేసుకోవడం, పిల్లలు అంతకంటే ముందు చూపుతోటి ఆ చైల్డ్ లాక్ని ఎట్లా తీయాలి అనేది చూసేసేసి చైల్డ్ లాక్లు తీసేసి చూస్తున్నారు. అంటే ఇవాళ ఏమైపోయింది, అశ్లీలం అనేది రాత్రి 10 తర్వాత 11 తర్వాత కొన్ని ఛానల్స్లో వచ్చే పరిస్థితి నుంచి ఇవాళ 24 గంటలు అందుబాటులోకి వచ్చేసింది. ఈ 24 గంటలు అందుబాటులోకి వచ్చేయటం వల్ల పగల తల్లిదండ్రులు చూడటం, వీళ్ళకి ఖాళీ ఉన్నప్పుడు సాయంకాలం పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఫోనులు తీసుకుని, పైగా మాకు ఆన్లైన్లో ఏవేవో ఇచ్చారు, మాకు అసైన్మెంట్లు ఇచ్చారు, ఆ అసైన్మెంట్లు మాకు తెలియాలి అంటే ఖచ్చితంగా ఫోన్ ఉండాల్సిందే అని చెప్పి తీసుకొని, మరి 24 గంటలు అయితే తల్లిదండ్రులు వాళ్ళు మానిటరింగ్ చేసుకోలేరు కదా. పైగా మానిటరింగ్ చేసుకోవాలంటే కూడా వినని పిల్లలు కూడా ఇవాళ ఎక్కువ శాతం పిల్లలు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఏమైపోతుంది అంటే,
ప్రపంచంలో వచ్చేది ఏదైనా సరే ప్రతి క్షణము పిల్లల చేతిలోకి అందుబాటులోకి వెళ్ళిపోయింది. ఫైనల్గా ఈరోజు హైకోర్టు అయితే దీని మీద తీవ్రంగా స్పందించింది. ఇప్పటికైనా ఈ షో అంటే ఒక తెలుగునే కాదు అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న బిగ్ బాస్ షో మార్పులు చేర్పడానికి జరిగే అవకాశం ఉందంటారా, లేదంటే యథాతథాతథరాజు అన్నట్లు ఇది మళ్ళీ కంటిన్యూగా జరిగే అవకాశం ఉంది? మనం మార్పును ఖచ్చితంగా ఆశిద్దామండి. అసలు ఈ విధమైన పరిణామం వస్తుందని కూడా మనం ఊహించలేదు కదా. ఇంతకుముందు ఒకరిద్దరు మాట్లాడినంత మాత్రాన ఇందులో మార్పు వస్తుందా అని అలా అనుకున్న వాళ్ళము. ఇవాళ మా అందరి ఆశలకి ఒక రకంగా ఒక ఆశ జల్లులు పడినట్లయింది కదా. మార్పు అయితే ఖచ్చితంగా వస్తుందండి, అందులో ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇవాళ నిన్ననే నాకు ఒక ఆవిడ కనిపించి మా హస్బెండ్ చెప్తున్నారండి, నువ్వెందుకు బిగ్ బాస్ చూస్తున్నావు, నీకు తెలిసిన మేడమే కదా బిగ్ బాస్ గురించి చెప్పారు, నువ్వెందుకు చూస్తున్నావు, చూడ మాకు, నువ్వు చూస్తే పిల్లలు కూడా చూస్తారు అని చెప్పి ఆవిడ నాతో చెప్తే నాకు నిజంగా సంతోషం అనిపించింది. అంటే మనం ఏదైతే ఆశించామో ఆ మార్పు సమాజంలో కనిపిస్తుంది. ఇలా ఏంటి అంటే వీళ్ళు చేసే వెకిలి చేష్టలు, వీళ్ళు మోతాదు పెంచిన వస్త్రధారణ కావచ్చు, మాటలు కావచ్చు, వెకిలి మాటలు కావచ్చు, ద్వందార్థపు మాటలు కావచ్చు, మనం మెయిన్గా మనం చూసుకుంటుంటే జబర్దస్త్ ఒకటి, ఈ బిగ్ బాస్ షో ఒకటి, అలాగే ఇంకొన్ని శ్రీదేవి డ్రామా కంపెనీ షో అని ఇట్లా రకరకాల షోస్ ఎక్కువైపోయేసరికి ఈ షోస్ మధ్యలో పోటీ పెరిగినప్పుడు ఏమైందంటే ఆరోగ్యకరమైన విషయాలు అందులో రావటం మానేసేసి వాళ్ళకి క్రియేటివిటీ చేతగాక వాళ్ళకి తెలిసిన మోటు హాస్యము, మొరటు హాస్యం మాత్రమే క్రియేటివిటీ అనుకునే పరిస్థితుల్లోకి, అంటే వాళ్ళ దగ్గర సృజనాత్మకత లేదు, లేని దానికి వాళ్ళు ఉంది అని చెప్పుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా రకరకాల అభ్యంతరకరమైన అన్నీ వీటిలో పెట్టేసేసి జనాదరణ కోసం జనాల మీదకు వదులుతున్నారు. ఇది మనకి సమాజానికి మంచిది కాదు అని మనం ఎలా అయితే అనుకుంటున్నామో అలాగే సామాన్య ప్రజలు కూడా ఈ విషయాల గురించి ఆలోచించి మరి మనకి మంచి మెరుగైన హాస్యం కావచ్చు, ఆరోగ్యకరమైన విషయాల పట్ల మనం శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ఇంకా వినోదం, విజ్ఞానాన్ని వినోదంలోకి మార్చి ప్రోగ్రాములు తయారు చేయాల్సిన అవసరం ఇవాళ సమాజంలో ఉంది. ఇవాళ మనము విజ్ఞానం మనకేదో ఈ అంటే సెల్ ఫోన్ పట్టుకొని 4-5 చేసేయగానే మనకు చాలా టెక్నాలజీ మన చేతిలోకి వచ్చేసింది అనుకుంటాం, అది ఒట్టి మాట. అలా కాకుండా అసలు విజ్ఞానం ఎందుకు అవసరము, దాన్ని సముపార్జించడం ఎట్లా అనే దాని మీద ఖచ్చితంగా తల్లిదండ్రులు కృషి చేయాలి, అలాగే స్కూల్ టీచర్లు కూడా కృషి చేయాలి ఈ విషయం మీద. ఈ స్కూళ్ళల్లో కూడా మార్పు వచ్చి అంటే కొంచెం వాళ్ళకి ఎక్సర్సైజులు కావచ్చు, ఆటలు పాటలు వీటి మీద స్కూల్స్ కూడా శ్రద్ధ పెట్టడమే, 24 గంటలు మార్కులు మార్కులు అని చదివించడం కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కూడా శ్రద్ధ పెడితే అప్పుడు పిల్లలు డైవర్ట్ అయ్యి ఆ కార్యక్రమాల మీద ఇష్టాన్ని పెంచుకుంటారు. మనం ఏదైనా ఒకటండి, ఏది అలవాటు చేస్తే అదే నేర్చుకుంటారు పిల్లలు. మనం ఒక చెత్తను అందుబాటులోకి ఇచ్చి ఆ చెత్తే నేర్చుకుంటున్నారని బాధపడే కన్నా అసలు ఈ చెత్తను అందుబాటులోకి లేకుండా చేయడం ప్రతి ఒక్కళ్ళ లక్ష్యం కావాలి. థ్యాంక్ యూ.